కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టింగ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో ఉన్న పిఎన్సీ ఇన్ఫ్రాటెక్కి రీసెంట్గా ఐడీబీఐ క్యాపిటల్ బై రేటింగ్ అయితే ఇచ్చారు అండ్ ముఖ్యంగా టార్గెట్ ప్రైస్ దీనికి త్రీ ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పి టార్గెట్ ప్రైస్ ఇచ్చారు అండ్ ప్రస్తుతానికి పిఎన్సి ఇన్ఫ్రాటెక్ స్టాక్ టూ సెవెంటీ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి వీళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రైజ్ థర్టీ త్రీ పర్సెంట్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది సో స్టాక్ టెక్నికల్ చార్ట్స్ మీద పాజిటివ్గానే కనబడుతుంది అండ్ ఈ అప్సైడ్కి వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ మాన్సూన్ సీజన్ వలన ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అయింది అండ్ కంపెనీ రెవెన్యూలో త్రీ పర్సెంట్ డి గ్రోత్ అనేది కనపడింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద సెప్టెంబర్ క్వార్టర్లో బట్ రెవెన్యూ గ్రోత్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండొచ్చు అనేది కంపెనీ యొక్క ఎక్స్ప్లెనేషను అండ్ ఎబిటా మార్జిన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు సెప్టెంబర్ రిజల్ట్స్ తర్వాత అడ్జస్ట్ చేసిన ప్రైస్ ఆధారంగా టార్గెట్ ప్రైస్ అనేది త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఉండొచ్చు అనేది ఐడీబీఐ క్యాపిటల్ అంచనా వేస్తూ వస్తుంది అండ్ పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ ఆర్డర్ బుక్ అనేది పంతొమ్మిది వేల మూడు వందల కోట్లుగా ఉంది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ రెవెన్యూస్తో పోలిస్తే ఈ ఆర్డర్ బుక్ యొక్క వాల్యూ మూడింతలు కాబట్టి డెఫినెట్గా అది స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అవ్వచ్చు అండ్ స్టాక్ అయితే కరెక్షన్ జరిగింది త్రీ హండ్రెడ్ లెవెల్స్ నుంచి టూ ఫిఫ్టీ లెవెల్స్ వరకు కరెక్షన్ జరిగింది అండ్ ఫర్దర్గా స్టాక్ ట్రెండింగ్ అప్ సైడ్ అండ్ ఇంకొక కంపెనీ సేమ్ సోభా లిమిటెడ్ కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టింగ్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్ ఇది అండ్ ఫర్దర్గా స్టాక్ ప్రస్తుతానికి సిక్స్ థర్టీ లెవెల్స్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది అండ్ ఈ స్టాక్ కూడా రీసెంట్ టైంలో సెవెన్ సిక్స్టీ లెవెల్స్ నుంచి కరెక్షన్ అయితే జరుగుతూ వస్తుంది అండ్ ఈ కంపెనీకి నిర్మల్ బాంగ్ బ్రోకరేజ్ ఫర్మ్ ఎయిట్ సెవెంటీ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు అండ్ ఇక్కడ నుంచి థర్టీ సెవెన్ పర్సెంట్ అప్సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు అండ్ ముఖ్యంగా వీళ్ళ ఎక్స్ప్లనేషన్ కంపెనీ వన్ థౌసండ్ వన్ సిక్స్టీ కరో సేల్స్ బుకింగ్ నమోదు చేసింది సెప్టెండ్ క్వార్టర్లో అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ మీద టూ పర్సెంట్ పెరిగాయి అండ్ క్యూ టూ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రెండు ప్రాజెక్ట్స్ని శోభా లాంచ్ చేసింది బెంగళూరు అండ్ తిరువనంతపురం మార్కెట్స్లో అండ్ స్ట్రాంగ్ రెసిడెన్షియల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో బెంగళూరులో ఈ మార్కెట్ మూమెంట్ అయితే కంపెనీకి కలిసి వచ్చే అంశం ఫ్యూచర్లో కూడా బుకింగ్స్ ఉన్నాయి అండ్ హౌసింగ్ డిమాండ్ పెరుగునుంది బెంగళూరు లాంటి సిటీస్లో కాబట్టి డెఫినెట్గా రెవెన్యూస్ పెరగొచ్చు కంపెనీసీ అండ్ శోభా ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా హైదరాబాద్ మార్కెట్లో కూడా వీళ్ళు వస్తున్నారు సో ఇవన్నీ కూడా కంపెనీకి కలిసి వచ్చే అంశం అండ్ ఈ బేసిస్ మీద టార్గెట్ ప్రైస్ని అయితే ఎయిట్ సెవెంటీగా నిర్ధారించారు అండ్ ఇవి ఓవరాల్గా రియల్ ఎస్టేట్ స్పేస్లో ఉన్న టూ కంపెనీస్ వాటి యొక్క ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ దానికి సంబంధించిన టార్గెట్ ప్రైస్ ఈ వీడియో నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అండ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను థ్యాంక్ యూ